హై వ్యూవర్స్, మొన్న కాశ్మీర్ ఫైల్ సినిమా, ఇప్పుడు ది కేరళ స్టోరీ సినిమా. రెండు వర్గాల మధ్య గ్యాప్ వచ్చేలా చేస్తున్నాయంటే అవి చేయట్లా, వీళ్ళంతటా వీళ్ళు ఆ రకం ఫీల్ అయిపోయి చేసుకుంటా ఉన్నారు. సినిమాని సినిమాలాగా చూడాలి, నిజమంటే నిజంలాగా తీసుకో, అబద్ధం అయితే అబద్ధంలాగా తీసుకో, సినిమాని సినిమాలాగా చూడు. జోధ్పూర్లో విహెచ్పి కార్యకర్త ఒక అతను ది కేరళ స్టోరీ సినిమా చూసి వాట్సాప్ స్టేటస్లో పాజిటివ్లీ రివ్యూ పెట్టాడట. కేరళ స్టోరీ సినిమా చూసిన పాజిటివ్గా రివ్యూ పెడతావా, మమ్మల్ని మత మార్పిడి చేయడానికి మమ్మల్ని తప్పుగా చూపిస్తా అని చెప్పేసి వేరే మతస్థులు ఘోరత ఘోరంగా అతను కొట్టారు. ఇక చుట్టుపక్కల వాళ్ళు చూసి అతను కాపాడారు, కేసు నమోదైంది. ఎందుకు మరి ఎంత సైకోగా ఉంటారో వాళ్ళకి అర్థం కావట్లేదు. ఆమె ఇప్పుడు మన నుపూర్ శర్మ సమయం ఎవరో ఒక ఆమె చేసిన కామెంట్స్ బీజేపీ సంబంధించి, అప్పుడు కూడా అంతే, ఆమెను సపోర్ట్ చేస్తే ఎవరైనా పెట్టారు పోస్ట్ పెట్టారని సమయం అంటే అక్కడ కొంతమంది చంపేశారు. ఇంత వైలెంట్గా ఎలా ఉంటారంటే అసలు అర్థం కావట్లేదు. తాజాగా ది కేరళ స్టోరీ సినిమాకి సంబంధించి రామ్ గోపాల్ వర్మ కామెంట్ అనమాట, ఏమని, అసలైనటువంటి పాన్ ఇండియా సినిమా ఇదే అని చెప్పేసి అతను పెట్టాడు. ఇక ఈ సినిమాకి సంబంధించి చాలామంది రైజ్ చేసిన క్వశ్చన్స్ ఏంటంటే, 32,000 మంది మతం మార్చుకున్నారా, ఐఎస్ఐ టెర్రరిస్టులు అయ్యారని చెప్పేసి, ఐఎస్ఐఎస్లో చేరేరని కాదు బట్ మత మార్పులు అయితే జరిగాయి అన్న వేళ చెప్తూనే ఇక్కడ ఈ సినిమా స్టోరీ సంబంధించి రియల్ స్టోరీ అయ్యా అని చెప్పేసి సుదీప్తి సేన్ ఎవరైతే ఉన్నారో డైరెక్టర్ అతను కానీ ఈ సినిమా చూసిన వాళ్ళు కానీ అంటున్నారు. ఎవరు రియల్ స్టోరీ, గత కొద్ది నెలల క్రితం మనం మన ఛానల్లోనే వీడియో ఇచ్చినాం. ఆమె పేరు వచ్చేసి నిమిష. ఈ నిమిష కాలేజీలో చదువుకుంటూ ఉంటే ఈ నిమిష ఫ్రెండ్స్ వాళ్ళ హాస్టల్లో వచ్చేసి అసీఫా అనే ఒక ఆమె అలియాస్ సోని అని పేరు మార్చుకొని వీళ్ళతో ఫ్రెండ్షిప్ చేస్తూ ముస్లిం కుర్రాలను వీళ్ళకి దగ్గర అయ్యేలాగా చేసి అందులో ఈ నిమిష సినిమాలో పేరు వచ్చేసి శాలిని ఆమెకు దగ్గరయ్యి ఆమె కడుపు చేస్తే కడుపు వచ్చింది మరి ఏంటి అంటే పెళ్లి చేసుకుంటే మతం మార్చుకో పెళ్లి చేసుకోండి అని చెప్పేసి మతం మార్పించి ఇంక ఇక్కడ వద్దు మనం హ్యాపీగా బతికేద్దాం దా అని చెప్పేసి పట్టుకెళ్ళిపోయి ఆడేమో ఐసిస్లో జాయిన్ అయ్యాడు. ఈమె వచ్చేటప్పటికేమో మధ్యలో ఇరుక్కుపోవాల్సి వచ్చింది, ఇక ఆఫ్ఘనిస్తాన్లో అరెస్ట్ చేస్తారు, స్టిల్ ఆఫ్ఘనిస్తాన్ జైల్లో ఉంది. ఆ స్టోరీయే ఇది. తర్వాత హిందువులకు సంబంధించి అనుకుంటున్నారేమో, హిందువులు క్రైస్తవులు అమ్మాయిలను కూడా వేలల్లో వీళ్ళని ప్రేమ పేరుతో ట్రాప్ చేసి మతం మార్చే సందర్భాలు అయితే ఉన్నాయి. కొంతమంది ముస్లింలు, నా ముస్లిం సోదరులు, నా భారతీయ ముస్లింలు, ఇది అర్థం చేసుకుంటూ ఉన్నారు. ఎందుకంటే ఈరోజు మత మార్పిళ్ళు చాలా చోట్ల జరుగుతూనే ఉన్నాయి, క్రైస్తవులైనా ముస్లింలైనా మిగతా కొన్ని చోట్ల. మా అల్లా మాకు ఏదైతే చెప్పడం అదే చేస్తామని చెప్పేసి వాళ్ళు ఉంటూ ఉన్నారు, పద్ధతిగా అందరిని గౌరవిస్తూ. జీసస్ మాకు ఏదైతే చెప్పడం అది చేస్తామని చెప్పేసి వాళ్ళు కొంతమంది ఉంటున్నారు. మా ధర్మం మాకు ఏదైతే చెప్పిందో అని చెప్పేసి హిందువులు ఉంటున్నారు. బట్ మధ్యలో కొంతమంది ఈ మత ఛాందస్వాదుల లేదంటే మత పెద్దలో లేదన్నప్పుడు మూర్ఖులు ఎవరైతే ఉన్నాడు వాడు చెప్పిన మాటలు విని మతం మార్చడాలు, ఈ మతం సమయం తక్కువ మట్టి వాళ్ళని చంపేయటాలు, మిగతా వాళ్ళని కించపరచడాలు, ఇవి ఏదేదో చేస్తూ ఉన్నారు. దానివల్ల మీరు నాశనం అవటమే కాకుండా సమాజం నాశనం చేసినట్టు అవుతుంది. సో ఈ కేరళ స్టోరీకి సంబంధించేసి దీనికి సపోర్ట్ చేస్తూ కేరళలో క్రైస్తవులు కూడా ముందుకు వస్తున్నారు. ఎందుకంటే ఈ చాలామంది క్రైస్తవులు కూడా పాపం వాళ్ళ పిల్లల్ని ముస్లింలు కొంతమంది ట్రాప్ చేసి మతం మార్చేశారు. ఈ ఐసిస్లో జాయిన్ వాళ్ళు చాలా తక్కువ మందే ఉన్నారు బట్ మతం మార్చిన వాళ్ళు మాత్రం వందల్లో ఉన్నారు, వేలల్లో ఉన్నారు. సో ఇది నిజం, అవునా కాదు ఒకసారి మీరే క్రాస్ చెక్ చేసుకోండి. కేరళలో మీకు తెలిసిన వాళ్ళు కనుక ఉంటే హిందువులైనా క్రైస్తవులు వాళ్ళని అడగండి, వాళ్ళ పిల్లలు వాళ్ళకి తెలిసిన వాళ్ళు ఎంతమంది మతం మారారు, ఎంతమంది ఏ రకంగా ట్రాప్ చేశారు ఏంటి అని చెప్పేసి.